తమ సమస్యలను పరిష్కరించాలంటూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. కరోనా కష్టకాలంలో ఎంతో శ్రమపడ్డ తమకు ప్రభుత్వం నుండి అందించాల్సిన బెనిఫిట్స్ ను ఇప్పటి వరకు అమలు చేయలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా బకాయి పడ్డ కరోనా అలవెన్స్ ను తక్షణమే చెల్లించాలని, ఆశాలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. రికార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపిస్తూ ఆశా కార్యకర్తలుగానే కొనసాగిస్తున్నారని అన్నారు. 45 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ ని పర్మనెంట్ చేయకుండా వాలంటీర్లను పర్మనెంట్ చేస్తారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్ తో మరణించిన ఆశా వర్కర్లకు 50 లక్షల బీమా వెంటనే కల్పించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మాకు వర్తింపజేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ఉండడం జరిగింది. మరి మనతో పాటు ఈరోజు మీరు స్వయంగా విజువల్స్ పైన చూస్తున్నారు, ఆశా వర్కర్లు అందరూ కూడా ఒక చోట ఏకమై వాళ్ళకి డిమాండ్స్ కోసం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ ఏదైతే ఎన్హెచ్ఎంకు బడ్జెట్ పెంచాలి అనే దానిపైన ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. మరి మనతో పాటు సిఏటిఓ సభ్యులు కానివ్వండి, లేకపోతే ఈ ఉద్యమకారులు కానివ్వండి, మనతో పాటు ఉన్నారు. మరి నేరుగా వారికి తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ వీళ్ళందరూ అసెంబ్లీ అయ్యారనే విషయంపై తెలుసుకుందాం. నేను మన ఇదే సిఏటిఓ నిన్న ఏదైతే డ్వాక్రా మహిళల కోసం, సారీ అంగన్వాడీ వాళ్ళ కోసం నేను చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ ఆశా వర్కర్లు చేయడం జరిగింది. మరి అడుగుతాను సార్, చెప్పండి మేడం, ఈరోజు ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు ఇక్కడ? ఈరోజునే ఆశా వర్కర్లందరూ కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎన్హెచ్ఎంకు నిధులు పెంచాలి, జీడిపిలో 6% ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజున దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నాననే పేరుతో సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వట్లేదు. వెంటనే సంక్షేమ పథకాలైనా ఇవ్వాలి, ఆశా వర్కర్ని పర్మనెంట్ చేసి 30,000 రూపాయలు వేతనమైనా సరే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్ని అదే ప్రాంతంలో నివాసం ఉండాలని చెప్తున్నారు ప్రభుత్వం, కానీ ఈ రోజునే ఆశా వర్కర్ని చిన్న చూపు చూస్తూ ఉంది. ఈ రోజున ఆశా వర్కర్ రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా నిర్దాక్షిణ్యంగా ఊరికనే ఇంటికి పంపిస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు సేవలు అందించుకున్నా మీకు సిగ్గుందా అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ఆశా వర్కర్లు రిటైర్డ్ అయితే బెనిఫిట్స్ కల్పించి గౌరవంగా ఇంటికి పంపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లు కోవిడ్ కాలంలో ఎన్నో సేవలు అందించారు, ఈ రోజుని కోవిడ్లో వారియర్స్గా ప్రకటించిన మీకు ఆశా వర్కర్ని చిన్న చూపు చూపడం తగదని ఈ రోజుని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆశా వర్కర్కి కోవిడ్ కాలంలో మరణించిన ఆశా వర్కర్కి కుటుంబాలకి 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో కోవిడ్ కాలంలో చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు ఏ రకమైన బీమా ఇవ్వలేదు, వెంటనే ఇవ్వాలి. అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి, సాంకేతిక లోపం అని చెప్తా ఉన్నారు, వెంటనే సరి చేయాలని జిల్లా అధికారులు మేము వ్యతిరేకత చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లకి 3 తపాలుగా జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది, దాన్ని ఏకకాలంలో ఒకేసారి 10,000 వేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నా. నా పేరు ఆశా వర్కర్స్ యూనియన్ నా పేరు చంద్రమల పద్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబాలను వదిలేసి రోడ్డును పడి ప్రజలకు సేవ చేసిన ఆశా వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో అది ఇవ్వకపోతే కనుక ఈ ఉద్యమం చాలా తీవ్రస్థాయి తీసుకెళ్తామని జిల్లా అధికారులు హెచ్చరించారు. మరి చూద్దాం ఎటువంటి ఫలితాలు ప్రభుత్వం వీళ్ళకి వస్తుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.